Welcome back. TRS lo nominated postula panduga modalaindi. Ee sari ekanga 14 ki paiga MLC lu khali avutunnatanto netallo teevra poti kanipistondi. 2-3 nelalloni ee khalilu nimpalsi undatanto aasavahulu lobbying teevram chesaru. Peru khararaithe chalu gelupu khayamane abhiprayam undatanto avakasam cheyajarakunda prayatnalu chestunnaru. 40 MLC సీట్లున్న తెలంగాణ శాసనమండలిలో 2-3 నెలల్లో భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. అతి త్వరలోనే ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. ఈ కోటాలో 3 MLC స్థానాల్లో ఉన్నవారి పదవీ కాలం ఈ మార్చితో ముగుస్తుంది. స్థానిక సంస్థల కోటాలో 4 MLC స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మార్చి చివరికి 3, మేలో మరొకటి ఖాళీ అవుతున్నాయి. ఇటు ఎమ్మెల్యే కోటాలో 6 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మండలి చైర్మన్ స్వామి గౌడ్, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోల రవీందర్ పదవీకాలం మార్చిలో ముగుస్తుంది. ఈ ఖాళీ అవుతున్న స్థానాల్లో టీఆర్ఎస్ అధినేత ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది ఉత్కంఠ. పాతూరి సుధాకర్ రెడ్డికి మరో ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. స్వామిగౌడ్ విషయంలో టీఆర్ఎస్ 2 ప్రతిపాదనలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. స్వామిగౌడ్కు మరోసారి అవకాశం ఇవ్వడమా లేక ఎంపీగా పోటీ చేయించడమా అన్నదానిపై చర్చ జరుగుతోంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ్రూప్ అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్తో పాటు మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలా రవీందర్ విషయంలో సంబంధిత ఉపాధ్యాయ సంఘం ప్రతిపాదన కోసం టీఆర్ఎస్ చూస్తున్నట్లు సమాచారం. మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ఒక స్థానం ఖాళీ కాగా శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో మరో 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహమూద్ అలీకి మరోసారి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం తప్పనిసరి. సీఎంకు ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ పేరు ఈ కోటాలో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంకు రాజకీయ సలహాదారుగా ఉన్న శేరి సుభాష్ రెడ్డి పేరు కూడా ఈ కోటాలో పరిశీలనలో ఉంది. ఇక ఇటీవల టీఆర్ఎస్లోకి వచ్చిన కరీంనగర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ సంతోష్ కుమార్కు ఎక్స్టెన్షన్ దాదాపు ఖరారైనట్లే. మళ్లీ ఎమ్మెల్సీగానే ఇవ్వాలనుకుంటే మండలి చైర్మన్ స్వామిగౌడ్కు కూడా ఇదే కోటాలో దక్కనుంది. చెన్నూరు నుంచి ఎమ్మెల్యే సీటు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఈసారి ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో సామాజిక వర్గాలు, పార్టీకి సేవలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల కోటాలో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డిలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటు మరో ఎమ్మెల్సీ కొండా మురళి రాజీనామా కూడా ఆమోదం లభించింది. కొండా మురళి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, ఎంపీ సంతోష్ కుమార్ కు పోచంపల్లి సన్నిహితుడు. ఇదే స్థానం కోసం వరంగల్ జిల్లాకే చెందిన ఎర్రబెల్లి ప్రదీప్రావు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కోదాడుకు చెందిన శశిధర్ రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశిధర్ రెడ్డికి పార్టీ హామీ ఇచ్చింది. టీడీపీ నుంచి వచ్చిన బొల్లం మల్లయ్య యాదవ్ కు కోదాడ టిక్కెట్ ఇవ్వడంతో శశిధర్ రెడ్డి ఆయన గెలుపు కోసం ప్రయత్నించారు. ఇక నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి. ఇటు భూపతిరెడ్డి పార్టీ మారారని టీఆర్ఎస్ మండలి చైర్మన్ స్వామిగౌడ్కు ఫిర్యాదు చేసింది. చైర్మన్ ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటే ఆ స్థానం కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అలాగే కమ్మ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తుమ్మల, టాటా మధు, బండి రమేష్ పేర్లు ఈ కోటాలో ప్రచారంలో ఉన్నాయి. మొదట పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు ఎమ్మెల్యే కోటాలో పేర్లు కన్ఫర్మ్ చేయనున్నారు. అధికార పార్టీ కావడం, పేరు ఖరారైతే గెలుపు ఖాయం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారు ఆశావాహులు పార్టీ పెద్దలను, సీనియర్లను కలిసి తమకు అవకాశం కల్పించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.